రేషన్ కార్డు మీద బియ్యం తీసుకోకపోతే కిలో 10 రూపాయలు చొప్పున లబ్ధిదారునికి చెల్లించడం చాలా చోట్ల జరుగుతున్న విషయం. బియ్యం నాసిరకం బియ్యం కావడంతో వినియోగదారుడు 10 రూపాయలు తీసుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనే విషయం చాలామంది అంటున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా సంబంధిత అధికారులకు చాలామందికి తెలుసు అనే వాదన కూడా ఉంది. సుదీర్ఘకాలంగా జరుగుతున్న తతంగం ఇది. అసలు విషయానికి వస్తే, సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలిలో వన్టోన్ పోలీసులు దాడి చేసి పీడిఎఫ్ రైస్ను అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటం, రైస్ బ్యాగ్స్ను స్వాధీనపరచుకోవటం చర్చనీయాంశమైంది. వన్టోన్ సీఏ మల్లికార్జునరావు కథనం ప్రకారం, తెనాలి రామలింగేశ్వరపేటలో తెల్లవారుజామున ఒక రేషన్ పంపిణీ వాహనం నుండి 58 బియ్యం బస్తాలను అక్రమంగా వేరే వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో సీఏ మల్లికార్జునరావు తన సిబ్బందితో రైడ్ చేసి వాటిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంలో ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చూపిస్తున్న చిత్తశుద్ధి ఫలితమే తెనాల్లో రేషన్ బియ్యం తరలింపును అడ్డుకోవడం జరిగిందనడంలో సందేహం లేదని చాలామంది అంటున్నారు. కొందరు డీలర్లు బినామీల పేరుతో లెక్కకు మించి షాపులు కలిగి ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో పీడిఎఫ్ రైసు పంపిణీలోని అవకతవకలను మంత్రి మనోహర్ అరికడతారని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా నాణ్యమైన బియ్యం సరుకులు అందిస్తే చాలామంది వినియోగదారులు బియ్యాన్నే తీసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెనాలి వన్ టౌన్ లిమిట్స్లో 58 బ్యాగ్స్ పీడిఎస్ రైస్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా సీజ్ చేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తిని, ఒక అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గురవై కాలనీలో పీడిఎస్ రైస్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి సమాచారం రావటం జరిగింది. దాని మీద సిబ్బందితో కలిసి వెళ్ళి నేను సప్లై చెక్ చేస్తే ఒక పీడిఎస్ రైస్ సప్లై చేసేటువంటి ఒక వెహికల్, దాంతోపాటు దాన్ని రన్ చేసేటువంటి వ్యక్తి ప్రసాదం వెంకట కిషోర్ అనే అతను ఉన్నాడు. అతనితో పాటుగా వేరే లారీ ఒకటి ఉంది. అక్కడ లారీ డ్రైవర్ అబ్స్కాండ్ అయ్యాడు. లారీలోకి ఏపీ 3903645 అనే అశోక లైలాండ్ లారీ కూడా ఉంది. అక్కడ ఆ లారీలో ఒక 58 బ్యాగ్స్ రైస్ ఉన్నాయి. అంతటా మేము కిషోర్ అనే అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే అతను ఏం చెప్పాడంటే, ఇతను రెగ్యులర్గా వాళ్ళ ఏరియాలో గవర్నమెంట్ పీడిఎస్ రైస్ని జనాలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. పీడిఎస్ రైస్ సప్లై చేసే వెహికల్లో ఇతను పబ్లిక్కి ఇవ్వాల్సిన పీడిఎస్ రైస్ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళకి పీడిఎస్ రైస్ ప్లేస్లో పబ్లిక్కి మనీ పే చేసేసి ఆ పీడిఎస్ రైస్ని పబ్లిక్ దగ్గర నుంచి ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటాడు. అదే క్రమంలో ఇతను ఈ 58 బ్యాగ్స్ కూడా పబ్లిక్కి ఇవ్వాల్సినటువంటి, డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఈ రైస్ని ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని పబ్లిక్కి మనీ ఇవ్వడం జరిగింది పీడిఎస్ రైస్ ప్లేస్లో. ఈ రైస్ని ఇతను ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నంలో ఇన్ఫర్మేషన్ వచ్చి మేము పట్టుకున్నాం. ఈ రైస్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది, ఎవరికి సప్లై చేయబోతా ఉన్నారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ చేసి ఫర్దర్గా లింకప్, ఇంకా ఫర్దర్గా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి దీనిలో త్వరలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. అలాగే ఈ పీడిఎస్ రైస్ సీజ్ చేసినటువంటి పీడిఎస్ రైస్ని ప్రాపర్గా గవర్నమెంట్కి కూడా హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి దర్యాప్తులో కేసు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ. ఏంటిది, ఈ ప్రసాదం వెంకట కిషోర్ అనే అతని రైస్ సప్లయర్, ఎండి వాన్ దారుడు.
ఇతనే ఎండీ వాహనదారుడు, ఇతను డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఈ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఈ పీడిఎస్ రైస్ని ఎవరైతే ఈ బెనిఫిషరీస్ ఉంటారో, పీడిఎస్ రైస్ బెనిఫిషరీస్ ఉంటారో, వాళ్ళకి వాళ్ళు వద్దని రిజెక్ట్ చేయడం వల్ల ఇతను వాళ్ళకి మనీ ఇచ్చేసి కేజీకి 10 రూపాయలు చొప్పున ఇచ్చేసి ఈ రైస్ని అంతా కూడా ఇతనే హోల్డ్ చేసి పెట్టుకుంటాడు. దీన్ని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటాడు. మొత్తం 58 బ్యాగ్స్.